الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమానమిత్రులారా, తక్వా పాఠశాల రమదాన్. రమదాను మాసం మరికొద్ది రోజుల్లోనే కారుణ్య మేఘమై మనందరి మీద వాలను. వరాల వసంతం రమదాన్, కారుణ్య కడలి రమదాన్, సత్కారాల సమాహారం రమదాన్, ప్రభాత గీతిక రమదాన్, చైతన్య సుధాజరి రమదాన్, వరాలు శుభాలు కుండపోతగా కురిసే సువర్ణ కాలం రమదాన్. మరొక్క మారు మన జీవితాల్లో సంతోషాల పూలు పూయించడానికి, మన పుణ్యాలను పెంచడానికి, మన పాపాలను ప్రక్షాళించడానికి, నరకాగ్ని నుండి మనల్ని కాపాడడానికి, స్వర్గ వనాలలో మనల్ని విహరింపజేయడానికి, ప్రభు ప్రసన్నతకు మనల్ని అర్హుల్ని చేయడానికి అద్భుత అద్వితీయ అతిథి అయి మన చెంతకు రానున్నది. మన ఇంటికి ఓ బంధు వస్తున్నాడు, ఓ అతిథి వస్తున్నాడు. అతను వస్తూ పప్పు బెల్లాలు కూడా పట్టుకొస్తున్నాడు, రకరకాల బహుమతులు కూడా తన తోడు తీసుకువస్తున్నాడు అని మనకు తెలిస్తే, అతని రాక కోసం మనం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తాము. అతని రాకకు పూర్వమే ఇంటి శాంతాన్ని మనం సర్దేస్తాము కూడా. మరి రమజాను మాసం అలాంటి మహిమాన్వితమైన యొక్క మహాద్భుత వరాలతోటి, శుభాలతోటి మన ఇంటి గుమ్మం తొక్కడానికి సిద్ధంగా ఉంది. మరి మనం ఆ వరాల వసంతాన్ని
ఘనంగా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్న యొక్క ఆత్మ సమీక్ష మాత్రం మనందరిలోనూ బయలుదేరాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ మాసం గురించి తెలియజేస్తూ చెప్పిన మాట, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్. రమదాన్ మాసం ఖురాన్ పారాయణాల మాసం, తరావేహ్ ప్రార్థనల మాసం, దువా వేడుకోళ్ల మాసం, జకాత్ దానధర్మాల మాసం, వినయ విధేయతల మాసం, వితంతువులు వికలాంగుల యొక్క బాగోగులు గమనించే మాసం, వీటన్నిటితో పాటు ఖురాన్ మాసం, ఖురాన్ మాసంతో పాటు సియామ్ మాసం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ కామ రమదాన ఈమానన్ వహ్తిసాబా ఉఫిర లహు మా తఖద్దమ మిన్ జంబి. ఎవరైతే విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతోటి రమజాను మాసం ఖియాము చేస్తారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారి గతం తాలూకు పాపాలన్నింటినీ మన్నించేస్తాడు. మన్ సామ రమజాన ఈమానన్ వహ్తిసాబా ఉఫిర లహు మా తఖద్దమ మిన్ జంబి. ఎవరైతే విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతోటి రమజాన్ ఉపవాసాన్ని నిష్ఠగా పాటిస్తారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారి గతం తాలూకు పాపాల్ని మన్నించేస్తాడు. మన్ కామ లైలతల్ ఖద్రి ఈమానన్ వహ్తిసాబా ఉఫిర లహు మా తఖద్దమ మిన్ జంబి. ఎవరైతే లైలతుల్ ఖద్ర్ రాత్రిని ఆ ఘనమైన రేయిని విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతోటి గడుపుతారో అల్లాహ్ వారి గతం తాలూకు పాపాల్ని మన్నించేస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాసపు యొక్క రాక యొక్క శుభవార్తని తెలియజేస్తూ సహచరుని ఉద్దేశించి కద జాఅకుమ రమదాన్, మీ చెంతకు రమదాను మాసం వచ్చేసింది, తుఫ్తహ్ ఫీహి అబ్వాబుల్ జన్నా, ఈ మాసంలో స్వర్గపు దారాలు తెరవబడతాయి, నరకపు దారాలు మూసివేయబడతాయి, దుష్టులైన శైతానులను బంధించడం జరుగుతుంది. ప్రతిరోజు అల్లాహ్ సుబ్హానహు తాలా అనేక అనేక మందిని నరకాగ్నిని ముక్తిని ప్రసాదిస్తాడు. ఇది ప్రతి రాత్రి జరిగే యొక్క వ్యవహారం అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక నా ఈ మాటల్లో రమజాను మాసానికి సంబంధించిన 5 ప్రత్యేకతలు అనేవి మనకు తెలిసి వచ్చాయి. 1 సియామ్, 2 ఖియామ్, 3 స్వర్గపు తలుపులు తెరవబడతాయి, 4 నరకపు తలుపులు మూసివేయబడతాయి, 5 దుష్టులైన శైతాలను ఈ మాసంలో బంధించడం జరుగుతుంది. కనుక అభిమాన మిత్రులారా, ఇది గమనించండి. కనుక ఈ మాసాన్ని పొంది కూడా వాతావరణమే మారిపోతుంది, విశ్వ సృష్టిలోనే అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటి మాసాన్ని పొంది కూడా ఎవరైతే పాప ప్రక్షాళన చేసుకోలేదో, పాప విముక్తి అనేది ఎవరికైతే కలుగలేదో, అతను నశించుగాక, దైవ కారుణ్యానికి దూరమవుగాక అని జిబ్రీల్ అలైహిస్సలాం వారు దువా చేస్తే దైవదూతల నాయకులు, దైవ ప్రవక్తల నాయకులైన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమీన్ అన్నారు. కనుక అభిమానం తులారా, దీనికి మించిన సువర్ణ అవకాశం మన జీవితంలో మరొకటి లేదు. 6 మన సజ్జన పూర్వీకులు ఈ మాసం కోసం ఎదురు చూసేవారు. ఈ మాసం వెళ్ళిపోయిన తర్వాత మరో 6 వరకు వారు బాధపడేవారు. అంతటి ఘనాపాటి మాసం, అంతటి మహిమాన్వితమయమైన మాసం ఏది అంటే రమజాను మాసం. అల్హమ్దులిల్లా, ఈ మాసం వరకు అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని సజీవంగా ఉంచాడు అంటే కేవలం ఇది ఆయన కృపా కటాక్షం మాత్రమే. మిగిలి ఉన్న కొద్ది రోజులు కూడా మన శ్వాస ఆడేలా, ఎలాగోలా ఆ మాసాన్ని చేరుకునేలా చెయ్యాలి అని మనం దీనాతిదీనంగా అల్లాహ్ సుబ్హానహు తాలాను వేడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక అభిమాన మిత్రుల, నేను ఒక ఆయత చదివి వినిపించాను. ఆ ఆయతలో 2 నిశ్చితమైన విషయాలు, 1 షరతుతో కూడిన విషయం. నిశ్చితమైన విషయాలు ఏమిటంటే, మీపై ఉపవాసాలు విధిగావించబడ్డాయి, ఇది ఖచ్చితం.
అలాగే మీకు పూర్వం ప్రజలు ఎవరైతే గతించారో వారి మీద కూడా ఉపవాసాలు విధిగావించబడ్డాయి. ఇది కూడా యథార్థం. అయితే లఅల్లకుం తత్తఖూన్, ఈ ఉపవాసం ద్వారా తక్వా పొందడం అనేది, తక్వా స్థితి అనేది మీకు కలగడం అనేది, అంత అబుదల్లాహక అన్నక తరాహు ఫైల్లం తకుం తరాహు ఫైన్నహు యరా, ఈ స్థితిని చేరుకోవడం అనేది అల్లాహ్ను చూస్తున్నామంత తాదాత్మ్యానికి తన్మయానికి లోనే అల్లాహ్ను ఆరాధించాలి. ఉపవాసం సహకరిస్తుంది. సాధ్యపడడం లేదు అంటే అల్లాహ్ మనల్ని చూస్తున్నాడు అన్నక ఈ భక్తి భావనతోటి మనం అల్లాహ్ను ఆరాధించాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎహ్సాన్ స్థాయిని ఏదైతే మనకు తెలియజేశారో ఆ ఎహ్సాన్ ఉన్నత స్థాయికి తీసుకెళ్లే యొక్క సత్తా శక్తి ఉపవాసానికి ఉంది. కనుక అభిమాన మిత్రులారా, ఇది మనం ఎంతగా ప్రయత్నిస్తాము, ఎంతగా కృషి చేస్తాము, ఎంతగా కష్టపడతాము, ఎంతగా పరిశ్రమిస్తాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, మనం తక్వాకి సంబంధించి దాన్ని సంపాదించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే ఎన్ని ఆరాధనా విధానాలు ఉన్నాయో ఇస్లాంలో, అన్నిటి యొక్క అసలు ఆశయం ఏమిటంటే తక్వా. కనుక అభిమానం మిత్రులారా, ఈమాన్ అంటే తక్వానే, ఎహ్తిసాబ్ అంటే తక్వానే. కనుక సియామ్ వెనకాల తక్వా ఉంది, ఖియామ్ వెనకాల తక్వా ఉంది, ఖురాన్ పారాయణం వెనకాల తక్వా ఉంది, అలాగే ఇతికాఫ్ వెనకాల తక్వా ఉంది, అలాగే లైలతుల్ ఖద్ర్ని జాగారం చేయడం అనేది ఏదైతే ఉందో దాని వెనకాల కూడా తక్వా అనే ఈ ప్రేరణ ఉంది. ఇదే కనుక లేకపోతే అది అలవాటుగా మిగిలిపోతుంది, అది ఆరాధన కాజాలదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక అభిమాన మిత్రులారా, తక్వాని మనం సులభంగా అర్థం చేసుకోవాలంటే మనం బ్రహ్మాండమైన ఖరీదైన బట్టలు వేసుకుని ఉన్నాం, తెల్లని వస్త్రాలు నిగనిగనిగర ఆడుతున్నాయి. అయితే మనం వెళ్ళాల్సిన మార్గం మీద బురద ఉంది, అశుద్ధాలు ఉన్నాయి, అలాగే జారుడు నేల ఒకటి కాదు, చుట్టుపక్కల భయంకరమైన కంపలు, అంతేకాదు అదే దారిలో విషపురుగులు, సర్పాలు, అలాగే క్రూర మృగాలు కూడా అన్నీ అదే దారిలో ఉన్నాయి. మన బట్టల్ని కాపాడుకోవాలి, మన ప్రాణాల్ని మనం కాపాడుకోవాలి. ఈ రెండిటినీ మనం కాపాడుకొని ఆ దారి గుండానే నడిచి వెళ్ళి బయటపడాలి అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. మరి జీవితం అనే ఈ దారిలో ఇవన్నీ మనకు ఎదురవుతాయి, వాటన్నిటి నుండి మనల్ని మనం కాపాడుకుంటూ జీవితం అనే ఈ యొక్క ఈ సాగరాన్ని మన ఈదాల్సి ఉంది, ఆ వలకి చేరుకోవాల్సి ఉంది. అల్లా కృపదలిస్తే ఈ రమజాను మాసంతో దాన్ని మనం సాధ్యం చేసుకుంటామన్న నమ్మకం అనేది నాకుంది ఇన్షాల్లా. కనుక అభిమానం మిత్రులారా, తక్వ అనేది రెండు విధాలు, ఒకటి శారీరకమైనది, రెండవది ఆత్మపరమైనది. కనుక అల్లా సుబ్హాన ఖురాన్ సెలవిస్తున్నమాట, ذلك ومن يعظم شعائر الله فإنها من تقوى القلوب. ఎవరైతే అల్లాహ్ గౌరవప్రదం చేసిన వస్తువులను మర్యాద చేస్తాడో, గౌరవిస్తాడో, గొప్పగా భావిస్తాడో, ఆ గొప్పగా భావించడం అనేది హృదయానికి సంబంధించిన తక్వాకు సంబంధించింది అని అల్లా సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన మిత్రులారా, ముస్లిం రమజాన్ మాసాన్ని ఎందుకు గౌరవిస్తాడు అంటే హృదయంలో ఉన్న తక్వా కారణంగా ఇతరులు కూడా గౌరవిస్తూ ఉండొచ్చు, అయితే తక్వా లేదు. ఒక ముస్లిం నమాజ్ ఎందుకు చదువుతాడంటే అల్లాహ్ ఎడల హృదయంలో ఉన్న తక్వా కారణంగా, బహుశా ఇతరులు కూడా నమాజ్ చదువుతూ ఉండొచ్చు, అయితే తక్వా లేదు. కనుక అభిమాన మిత్రులారా, హృదయంలో తక్కువ అనేది లేకపోతే మనం చేసే ప్రార్థన అయినా సరే, ఆరాధన అయినా సరే, దాన ధర్మాలైనా సరే, ఖురాన్ పారాయణమైనా సరే, సద్బోధ అయినా సరే, సత్కార్యమైనా సరే, ఏది ఫలించదు. కనుక అన్ని ఆరాధనలకు క్షేత్ర బిందువు ఏది అంటే అది తక్కువ అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మల్లం యదా కౌల జూరి వల్ అమల బిహి ఫలైస లిల్లాహి ఫి అన్ యదా తామహు వ షరాబ,
ఆకలి దాహాల్ని భరిస్తున్నాము, కోరికల్ని కూడా పరిత్యజిస్తున్నాము, భార్యను పక్కనే పెట్టుకొని కూడా మనం ఆమె జోలికి వెళ్ళడం లేదు, ఇవన్నీ చేస్తున్నాము. అయితే చాడీలు చెప్పడం మానుకోవడం లేదు, పరోక్ష నిందని వదులుకోవడం లేదు, సీరియల్ చూడడం మానుకోవడం లేదు, అశ్లీల దృశ్యాల వీక్షణ అనేది వదులుకోవడం లేదు. అరే, రోజు తినే ఆహార పదార్థాన్ని వదిలేశాము, రోజు ఎంతో సరసంగా ఉండే భార్యకు కూడా దూరంగా ఉన్నాము. మరి వాటన్నికన్నా సమాజానికి చీడ పొరుగుల్లాంటి ఈ యొక్క దురలవాట్లకు మనం దూరం కాలేకపోతున్నాము, అబద్ధాన్ని ఎందుకు మనం పరిత్యజించలేకపోతున్నాము, పరోక్ష నిందని మనం ఎందుకు వదులుకోలేకపోతున్నాము, మోసాన్ని, దగని, వంచను, లంచాన్ని వీటిని ఎందుకు మనం అనేది పరిత్యజించలేకపోతున్నాము, వీటన్నిటిని పరిత్యజించకుండా కేవలం ఆహార పానీయాల్ని మనం వదిలేసే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అలాంటి యొక్క ఆకలి దప్పుల ఎడల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాంటి శ్రద్ధ లేదు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే విమానం ఇట్లారా, తక్వాను మరో రకంగా మనం విభజించాలంటే మూడు విధాలు. ఒకటి, నేరుగా అల్లాహతో మనం తక్వా కలిగి జీవించడం, అంటే అల్లాహ్ ఎడల భయభక్తులు కలిగి జీవించడం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, యా అయ్యుహల్లదీన ఆమను తక్కుల్లాహ హక్క తుకాతి వలా తమూతున్న ఇల్లా వఅంతుమ్ ముస్లిమూన్. విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహకు ఎలాగైతే భయపడాలో అలా భయపడండి, మీకు మరణం ముస్లింగానే రావాలి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిచ్చారు. అలాగే మరో చోట అల్లాహ్ సుబ్హానహు తఆలా మస్తతాతుం, వీలైనంతగా మీకు కుదిరినంతగా అల్లాహకు మీరు భయపడండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవేయడం అనేది జరిగింది. ఇది ఒకటి. రెండవది, ఒక స్థలాన్ని తీసుకొని అల్లాహ్ శిక్షకు భయపడడం. ఉదాహరణకు అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిస్తున్నాడు, వత్తకు నారల్లతి ఉయిద్దత్ లిల్ కాఫిరీన్, అవిశ్వాసుల కోసం తయారు చేయబడిన నరకాగ్ని నుండి మీరు భయపడండి. కనుక ఇది స్థలపరమైన భయం. అలాగే కాలానికి సంబంధించి మనం అల్లాహ్కు భయపడ్డం అంటే అల్లాహ్ ఖురాన్లో సెలవిస్తున్నాడు, వత్తకు యౌమన్ తుర్జౌన ఫీహి ఇల్లల్లాహ్ ثم توفى كل نفس ما كسبت وهم لا يظلمون. అంటే రేపు ప్రళయదినాన ప్రతి ఒక్కరు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, అల్లాహ్ను నమ్మినా నమ్మకపోయినా, అల్లాహ్ సుబ్హానహు తఆలా సన్నిధానికి చేరుకోవాల్సిన వారే అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. సృష్టి యావత్తు అనేది సృష్టి సమక్షములో హాజరవ్వక తప్పదు, లెక్కలిచ్చుకోక తప్పదు. కనుక ఆ దినానికి భయపడండి, మీ జీవితం తాలూకు ప్రతి విషయాన్ని అక్కడ అల్లాహ్ సుబ్హానహు తఆలా మిమ్మల్ని నిలదీసి అనేది లెక్క తీసుకుంటాడు. కనుక అభిమానం తులారా, ఉపవాసం మనలో పెంచే గొప్ప లక్షణం ఏమిటంటే డిసిప్లిన్. అప్పటి వరకు అంతా తింటూ ఉంటాం, అయితే ఎప్పుడైతే మనకు తెలుస్తుందో సహరీ సమయం ముగిసింది అని తినడం ఆపేస్తాం. రోజు తినే, రోజు అనుభవించే యొక్క వాటి నుండి దూరంగా ఉంటాము. ఎప్పుడైతే మగ్రిబ్ అజాన్ అవుతుందో మళ్ళీ వాటన్నిటిని అల్హమ్దులిల్లాహ్ ధర్మ సమ్మతమైన వాటిని మనం చేయడం ప్రారంభిస్తాం. కనుక ఈ డిసిప్లిన్ అనేది అల్హమ్దులిల్లాహ్ మనకు ఉపవాసం ద్వారా అనేది అలవడుతుంది. అదేవిధంగా అభిమానం తులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే మనం ఈ తక్వా గుణాన్ని ఎలా పెంచుకోవాలి అంటే ముక్తసరిగా చెప్పుకుంటూ వెళతాను. మనం రమదాను మాసంలో అదనపు ప్రార్థనలు ఎక్కువగా చెయ్యాలి, స్వచ్ఛంద ప్రార్థనలు, నఫిల్ ప్రార్థనలు ఎక్కువగా చెయ్యాలి. సున్నత్లు వదిలే వాళ్ళము ముందు ఇప్పుడు పాటించాలి, నఫిల్ చదివే వాళ్ళమే కాదు రమదాన్లో చదవాలి, అసలు ఖియాముల్ లైల్ జోలికే వెళ్ళే వాళ్ళం కాదు రమదాన్లో మనం దాన్ని అలవాటు చేసుకోవాలి. కనుక నఫిల్ ఆరాధనలు ఫరాయిజ్లతో పాటు మనం చేసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు హదీస్ ఖుదుసిలో చెప్పిన మాట ఏమిటంటే, అతను మాట్లాడే నోరునైపోతాను, అతను చూసే యొక్క దృష్టినైపోతాను, అతను వినే చెవినైపోతాను, అతను పట్టుకునే చెయ్యినైపోతాను, అతను నడిచే కాలినైపోతాను, అతను అడిగింది ప్రతిది అతనికి ఇస్తాను అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. మనల్ని ఈ స్థాయికి చేర్చేది ఫరాయిజ్ ప్రథమ స్థానంలో ఉంటే అదనపు నమాజులు, నఫిల్ నమాజు కూడా ఉన్నాయన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమానం తులారా,
రమజాను మాసం, ఖురాను మాసం కనుక తక్వాని పెంచుకోవాలంటే ఖురాన్ గ్రంథాన్ని చదవాలి. ఎందుకంటే ఖురాన్ గ్రంథం మార్గదర్శక గ్రంథం మాత్రమే కాదు, తక్వ గ్రంథము కూడా. హుదల్లిల్ ముత్తఖీన్. కనుక అభిమాన మిత్రులారా, మనం రమజాను మాసంలో కనీసం అంటే ఒక గ్రంథం ఒకసారి పూర్తి ఖురాన్ని చదవడం. ఒకవేళ ఖురాన్ మనకు రాదు అంటే నేర్చుకునే ప్రణాళిక ప్లానింగ్ చేసుకొని రమజాన్ ముగిసేలోపు ఖురాన్ చదవడం ప్రారంభించాలి. అలా గట్టి సంకల్పం చేసుకోండి. అలాగే తరావే నమాజ్లో మనం ఏదైతే ఖురాన్ చదువుతామో నింపాదిగా ఖురాన్ చదివే అలవాటు మనకు మనం చేసుకోవాలి సోదరులారా. తొందరగా ఖురాన్ చదవడం కానీ చదువుతున్న ఆ ఇమామ్ వెనకాల భరిస్తూ మనం కూడా నమాజ్ చదవడం అనేది కానీ రెండూ తప్పు. రెండిటి వల్ల మనం అల్లాహ్ యొక్క గౌరవప్రదమైన యొక్క విషయాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే మన తక్వ అనేది మనం పెంపొందించుకోవాలంటే ఇస్తిగ్ఫార్ను అత్యధికంగా మనం చేస్తూ ఉండాలి అభిమాన మిత్రులారా. అలాగే తక్వాను మనం పెంచుకోవాలంటే అల్లాహ్తో మనం దీనాతి దీనంగా దువా కూడా చేస్తూ ఉండాలి. తక్వాను మనం పెంచుకోవాలంటే దాన ధర్మాలు కూడా మనం ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ప్రభంజనం కన్నా వేగంగా దాన ధర్మాలు ఈ మాసంలో చేసేవారంట. కనుక ఎక్కువ ఏమంటారంటే రమజాన్ మాసం ఖలీలు ఇంతాదంట. అంటే రమజాన్ మాసంలో ఉత్పత్తులు తగ్గిపోతాయి, ఎందుకంటే ఉపవాసం ఉంటుంది. నిజంగా మన సహాబాల జీవితాన్ని తీసుకుంటే ఈ మాసంలోనే అన్నీ ఎక్కువ, ప్రార్థనలు కూడా ఈ మాసంలోనే ఎక్కువ, దాన ధర్మాలు కూడా ఈ మాసంలోనే ఎక్కువ, బడుగు బలహీన ప్రజల బాగోగులు గమనించడం కూడా ఈ మాసంలోనే ఎక్కువ. ప్రతి దాంట్లో వారు చురుగ్గా ఉంటే నా మేము ఉపవాసం ఉన్నామా అని దుప్పటి తన్నుకుని పడుకుంటున్నామే. మరి మన ఈ వ్యవహారాన్ని చూసి లోకం ఇదే కదా చెబుతుంది, వీరు ఉపవాసం ఉన్న ఉత్పత్తులు తగ్గిపోతున్నాయని. కనుక అభిమాన మిత్రులారా, మనం ఇక్కడ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాగే భోంచేసే విషయంలో మితాన్ని పాటించాలి. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవు ఇచ్చిన మాట ఏమిటంటే మామల ఆదమియున్ విఆన్ షర్రం మిం బతని, మనిషి నింపే పాత్రలో అల్లాహకు అయిష్టమైన పాత్ర ఏమిటంటే చెడ్డ పాత్ర ఏంటంటే అతని కడుపు. కనుక మన వీపు నిలబెట్టేంతటి మెతుకులు మన తినడంలో తప్పులేదు. మరీ అవసరం అంటే ఓ పావు భాగం అనేది ఆహారం కోసము, ఓ పావు భాగం అనేది మనం నీళ్ల కోసం, ఓ పావు భాగం అనేది శ్వాస కోసం వదలాలి అని స్వయంగా మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక రమదాను మాసంలో వీటిని కూడా మనం గమనించాలి. మరీ తునకుండా ఉంటే కూడా మనం ప్రార్థనలు చెయ్యలేము సోదరులారా, సోషల్ వర్క్లో మనం పాల్గొనలేము అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే రమదాను మాసంలో ఇతర మాసాల్లో కూడా మనం దూరంగా ఉండాలి. రమదాను మాసాల్లో ముఖ్యంగా అనేది పాపాలని మనల్ని మనం దూరంగా ఉంచుకునే ప్రయత్నం అనేది రమదాను మాసంలో మనం చెయ్యాలి అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, ఉపవాసం వల్ల అల్లాహ్ సుభాంతల కోరుకుంటున్నది ఏమిటి, మనలో డిసిప్లిన్ అనేది రావాలి, క్రమశిక్షణ అనేది రావాలి అనేదే కదా అల్లాహ్ సుభాంతల కోరుకుంటున్నాడు. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంటి మొదలు గల్లీ వరకు, గల్లీ మొదలు ఢిల్లీ వరకు, ఢిల్లీ మొదలు దేశం వరకు, దేశం మొదలు ప్రపంచం వరకు, జాతి మొదలు అంతర్జాతీయ స్థాయిలో రమజాను మాసములు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న యొక్క అల్హమ్దులిల్లాహ్ ముస్లిములందరూ ఈ డిసిప్లిన్ని కలిగి ఉంటారు. ఎంత గొప్ప యొక్క శిక్షణ సమయం ఇది, ఎంత గొప్ప పాఠశాల రమజాన్, ఎంత గొప్ప యొక్క సువర్ణ అవకాశం రమజాన్ అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన యొక్క విషయం ఏమిటంటే రమజాను మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఆరాధనలన్నీ కలిసిపోతాయి సోదరులారా. కనుక రమజాను మాసమును మీరు తీసుకోండి, అల్హమ్దులిల్లాహ్ ఖియాము కూడా ఉంటుంది, సియాము కూడా ఉంటుంది, ఖురాన్ పారాయణం కూడా ఉంటుంది, దాన ధర్మాలు ఉంటాయి, జకాత్ ఉంటుంది, ఉమ్రా అనేది ఉంటుంది, ఆ ఉమ్రాకి హజ్ అంతటి పుణ్యం కూడా ఉంటుంది, అలాగే లైలతుల్ ఖద్ర్ అనే ఉంటుంది. ఇలా ఎన్ని యొక్క పుణ్యకార్యాలు అయితే ఉన్నాయో అన్నీ ఒక్క రమజాను మాసంలోనే అవి మనకు ఒకే చోట లభిస్తాయి. మరే ఇతర మాసానికి ప్రత్యేకత లేదు. కనుక ఈ యొక్క విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఉపవాసానికి గల ప్రత్యేకత ఏమిటంటే సోదరులారా, నమాజ్ మనం చదువుతున్నామంటే తెలుస్తుంది, జకాత్ ఇస్తున్నామంటే కనీసం ఇద్దరికి తెలుస్తుంది, హజ్కి వెళ్ళామస్తే దాదాపు మహల్లా మొత్తం తెలుస్తుంది. అయితే మనం ఉపవాసం ఉన్నామా లేదనే విషయం ఒక్క మనకు తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు మాత్రమే తెలుసు.
మనం బ్రహ్మాండంగా భోజేసి మేము ఉపవాసం ఉన్నామని చెప్పుకోవచ్చు. అయితే చెప్పం కదండి అలా. సరే ఏదైనా తినేనే తినేం కదండి. ఎందుకు? మనలో ఉన్న ఆ తక్కువ గుణ కారణంగా చివరికి చిన్న పిల్లల్ని కూడా మనం చాక్లెట్ ఇచ్చి వెళ్ళేసి మీ అమ్మ నాన్న చూడకుండా తినేసిరా అంటే అల్లాహ్ చూస్తున్నాడు అంటాడు. కనుక ఈ తక్కువ గుణమే మనలో జనింపజెయ్యాలనే యొక్క లక్ష్యం అనేది ఉపవాసాదని కనుక మనం గమనించాలి. కనుక అభిమాన మిత్రులారు, అంతిమంగా మూడు విషయాలకు నా మాటను పూర్తి చేస్తున్నాను. ఒకటి ఏమిటంటే, వలిబాసు తక్కువ దాలిక ఖైర్, మనం తొడిగే బట్టల్లో అద్భుతమైన యొక్క దుస్తులు ఏమిటంటే తక్కువ దుస్తులు. ఈరోజు మీడియా కానీ మీడియా యాంకర్లు కానీ మన శరీరం నుండి యొక్క హయాకు సంబంధించిన దుస్తుల్ని తీసేయాలని, మన హృదయాన్ని తక్కువ అనే గుణం నుండి దూరం చేసేయాలని విఫల ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారిని మనం సఫలీకృతం కానివ్వకూడదని ఒక విషయాన్ని గమనించాలి. అలాగే ఒక ప్రయాణం మనం చేస్తున్నా అంటే ప్రయాణ సామాగ్రి తోడు పెట్టుకుంటాం. ప్రయాణ సామాగ్రి మనకుంటే ఎవరి మీద ఆధారపడడం? కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ సెలవిచ్చిన మాట, వతజవ్వదు ఫఇన్న ఖైరజ్జాది తక్వ. కనుక మనం తక్కువ సామాగ్రిని మనతో పాటు పెట్టుకోవాలి. ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా, అంది వచ్చిన అవకాశం మంచి కాలం ఇది, బహు కొద్ది రోజులు మాత్రమే. అయ్యామం మహదూదా, కనుక వీటిని గొప్ప అనుగ్రహంగా మహదానుగ్రహంగా భావించి వీటిని సద్వినియోగపరుచుకుని మన జీవితాల్ని మలుచుకోవాలని, మార్చుకోవాలని, మార్పు కోసం ప్రయత్నించాలని, మార్పు తీసుకురావాలి అని, అలాగే సమస్యల సుడిగుండాలు ఎన్ని ఎదురైనా రమదాన్ మాసాన్ని సమర మాసంగా మన స్ఫూర్తి తీసుకుంటూ ఆ సమర స్ఫూర్తితో మనం ముందు అడుగు వేయాల్సిన తరుణం అనేది వచ్చేసిందనక విషయాన్ని మనం గ్రహించాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని వయ్యాకుమిల్ ఆయాతి వద్దికరిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్.